నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. ఒకటి కాదు, రెండు కాదు, 130,000 కోట్ల నగదు బదిలీ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. దీనివల్ల ఎన్ని లక్షల మంది లబ్ధి పొంది ఉంటారు? జగన్ ఇలానే చేసుకుంటూ పోతే మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? తమ మేనిఫెస్టోతో ఎన్నికల ముందుకు వెళ్లే ఏ పార్టీ అయినా ఈ పథకాల మీద తమ అభిప్రాయం చెప్పాల్సిందే, హామీ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ ఇస్తున్న జగన్ను మించి ఏం హామీ ఇవ్వగలరు? ఇచ్చినా జనం ఎవరిని నమ్ముతారు? అందుకే ఈ సమస్య రాకుండా జగన్ స్కీముల విషయంలో ఫెయిల్ అయ్యాడు, స్కీముల వల్ల రాష్ట్రం పాడైంది అని అనిపించేస్తే, ప్రజలని నమ్మించేస్తే అదే ఇప్పుడు యెల్లో గ్యాంగ్ స్ట్రాటజీ. ఎలాగైనా జగన్ను ఆర్థిక దిగ్బంధనం చేసి ఓ 3 నెలలు స్కీములు ఆపించగలిగితే అన్ని విధాలా ప్రయోజనకారిగా ఉంటుంది. అయితే స్కీములు ఆపించారు అన్న అపప్రద ప్రతిపక్షాల మీదకు రాకుండా మీడియా చూసుకుంటుంది. నిత్యం కేవలం ఆర్థిక వ్యవహారాల మీదే వార్తలు వండి వారుస్తూ పరిస్థితిని భూతద్దంలో చూపిస్తూ జనాల్లో రాష్ట్రం పరిస్థితి పట్ల ఓ భయాన్ని రేకెత్తించి తాము అనుకున్న దిశగా ఆంధ్రాను ఆర్థిక దిగ్బంధనం చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. దీని లక్ష్యమంతా ఒకటే, 3 నెలల పాటు స్కీములను ఆపించగలగాలి. ఆ విధంగా స్కీముల పాలన సరైనది కాదు అని మిడిల్ క్లాస్ వర్గానికి చాటు చెప్పాలి. జగన్ ఎన్నాళ్ళో స్కీములు ఇవ్వలేడు అని వాటిని అందుకున్న వర్గానికి చెప్పాలి. ఆ విధంగా జగన్ను అన్ని విధాలా దెబ్బతీయవచ్చు. అప్పుడు కానీ మళ్ళీ అధికారం అందుకోవడం సాధ్యం కాదు. ఇలా జగన్ జనాలకు డబ్బులు ఇస్తూనే ఉంటే 5 ఏళ్ల తర్వాత ఆ జనం మళ్ళీ జగన్నే గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధంతో మనుగడ సాగిస్తున్న సామాజిక వర్గం, వారి మీడియా పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు స్కీములు ఆపించడానికి అతిపెద్ద కుట్రకు తెరలేచింది అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.